అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలను, అలాగే జిల్లాలో పోస్టుల వారీగా ఏ పోస్టుకి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు, పోటీ ఏ స్థాయిలో ఉంది అనే వివరాలను మన ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఒక జిల్లాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, దరఖాస్తుల వివరాలన్నింటినీ తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. అలాగే వివరాల్లోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి విజయనగరం జిల్లాలో వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. విజయనగరం జిల్లాలో మొత్తం 1210 పోస్టులుంటే 55653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఫ్రెండ్స్. ఒక్కో పోస్టుకి ఎంతమంది దరఖాస్తు చేశారో ఆ వివరాలను చూద్దాం. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీస్, వార్డు పరిపాలన, సంక్షేమ, విద్యా సహాయకుల పోస్టులకు సంబంధించి అంటే కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి 24049 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అలాగే గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్ పోస్టులకు సంబంధించి 6709 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అలాగే ఏఎన్ఎం గ్రేడ్ 3, వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు సంబంధించి 2375 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇకపోతే పశు సంవర్ధక సహాయకుల పోస్టులకు 3044 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మత్స్య సహాయకుల పోస్టులకి 243 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఉద్యాన సహాయకుల పోస్టులకి 282 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వ్యవసాయ శాఖ సహాయకులు గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి 942 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అలాగే పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులకి 48 మంది, అలాగే ఇంజనీరింగ్ సహాయకులు గ్రేడ్ 2 వార్డ్ ఎమ్యూనిటీస్ పోస్టులకు సంబంధించి 3577 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకేమో 8930 మంది దరఖాస్తు చేశారు. వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి గ్రేడ్ 2 పోస్టులకి 2842 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అలాగే వార్డు విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులకు 710 మంది, వార్డు ప్రణాళిక క్రమబద్ధీకరణ కార్యదర్శి గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి 474 మంది, అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి గ్రేడ్ 2 పోస్టులకి 1428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఫ్రెండ్స్. ఇవి విజయనగరం జిల్లాకు సంబంధించి పోస్టుల వారుగా వచ్చినటువంటి దరఖాస్తుల వివరాలు. ఇట్లా అత్యధిక భాగం ఎక్కువ ఏ పోస్టులకు సంబంధించి పోటీ నెలకొని ఉందంటే కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయన్నమాట. దాదాపు 24049 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది దరఖాస్తు చేశారు ఫ్రెండ్స్. ఈ రెండు రకాల డిజిటల్ అసిస్టెంట్కేమో 8930 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పోస్టు కూడా అత్యధిక శాతంలో పోటీ నెలకొని ఉంది విజయనగరం జిల్లా వ్యాప్తంగా. నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ పోస్టులకి, గ్రామ సర్వేయర్ పోస్టులకు కూడా అత్యధిక స్థాయిలోనే అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇకపోతే ఇవి పశుసంవర్ధక సహాయకుల పోస్టులకేమో 3044 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే ఈ పోస్టుకు సంబంధించి ఖచ్చితమైన క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటుందో వారు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలన్నమాట, ఖచ్చితంగా పోస్ట్ అనేది వచ్చే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇంటర్మీడియట్ బైపీసీ అభ్యర్థులు కూడా ఈ పోస్టుకి చాలామంది వరకే దరఖాస్తు చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఇంటర్మీడియట్ బైపీసీ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారో లేదో చెప్పలేం ఫ్రెండ్స్. కానీ ఈ కావాల్సినటువంటి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళకి మాత్రం క్వాలిఫై మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరిన్ని జిల్లాలకు సంబంధించి మరొక వీడియోలో లేటెస్ట్ అప్డేట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.